ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధాలన్నీ కూడా అబద్ధ క్రీస్తు వస్తేనే అవుతాయా? ఈ యుద్ధాలన్నీ మూడవ ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళబోతా ఉన్నాయా? అది మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఈ యాంటీ క్రైస్తు ఆపుతాడా అన్న విషయాలు ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని, అలాగే వీడియో లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వెళ్తే ప్రియులారా, మనము కనుక ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్యకాలమును గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ చాలా సూచనలు చెప్పడం జరిగింది. యుద్ధముల గురించి అయితేనేమిటి, భూకంపాల గురించి అయితేనేమిటి, కరువుల గురించి అయితేనేమిటి, అయితే సంభవించబోతున్న తెగుళ్ల గురించి అయితేనేమిటి ప్రభుల వారు చెప్పారు. అయితే జనము మీదకి జనము లెగుసును, రాజ్యము మీదకి రాజ్యము లేచును, అలాగే అనేకమైన పెస్టిలెన్సెస్ సంభవించబోతాయన్నాయని ప్రభుల వారు చెప్పడం జరిగింది. ఇవి అంత్య దినాలకు సూచనలు అని మనకి క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఆ రకమైన పరిస్థితులే బయట జరుగుతూ ఉండటాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అయితే కొంతమంది ఏమని చెప్తా ఉన్నారంటే, ఏమండి ఇప్పుడు యుద్ధాల గురించి చెప్తా ఉన్నారు కదా, రాజ్యం మీదకి రాజ్యం లేచుని అంటా ఉన్నారు కదా, అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా గమనిస్తే యుద్ధాలు లేని కాలం ఎక్కడున్నదండి? ప్రతి కాలంలోనూ అలాగే ప్రతి శతాబ్దంలోనూ చాలా దేశాల మీదకి దండెత్తి వెళ్ళినాయి కదా. ఇప్పటి వరకు ప్రశాంతంగా అయితే ప్రపంచం ఉన్న కాలము చాలా తక్కువే కదా. ఎప్పుడోకప్పుడు ఏయో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఏదో యుద్ధాలు జరుగుతూ ఉంటే ఏ చేస్తారంటా ఉన్నారేంటి అని అడుగుతూ ఉన్నారు. అలాగే భూకంపాలు ఎప్పుడు లేవండి, ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి. కరువులు ఎప్పుడు లేవండి, అనేక సంవత్సరాల నుంచి చాలా సార్లు చాలా దేశాలలో కరువులు మరి సంభవించినాయి కదండి. మరి ఇప్పుడు వస్తున్న కరువులని, యుద్ధాలని, భూకంపాలని చూపించి యేసు వస్తా ఉన్నాడు అని ఎందుకు భయపడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. అయితే ప్రియులారా, వీరి వాదన కరెక్టే. యుద్ధాలు లేని కాలం లేదు, కరువులు లేని కాలం లేదు, భూకంపాలు ఈ యొక్క తెగుళ్ళు సంభవించని కాలం అయితే ఇప్పటిదాకా మనం చూడం. అయితే ప్రియులారా, అవి ఇప్పుడు పరాకాష్ఠ దశకు చేరుకున్నాయి. డైలీ హెడ్లైన్స్ గా మారిపోయినాయి. రోజు మనం న్యూస్ చూస్తూ ఉంటే డైలీ ఎక్కడో చోట ఏదో భూకంపం గురించో, కరువు గురించో, లేకపోతే విపత్తుల గురించో, యుద్ధాల గురించో ఎవ్రీడే న్యూస్ ఆర్టికల్స్ గా ఇవి మారిపోయినవి, పరాకాష్ఠ దశకు చేరుకున్నాయి. కాబట్టి ఖచ్చితముగా యేసు రాబోతున్న కాలము చాలా సమీపించిందని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతా ఉందా? యుద్ధాలన్నీ దాని వైపే దారి తీస్తా ఉన్నాయా? ఈ అబద్ధ క్రీస్తు వచ్చా మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపుతాడంటే పిల్లరా, బైబిల్ లేఖనాలు ఎక్కడో కూడా మూడవ ప్రపంచ యుద్ధము జరుగుతుందని కానీ, లేకపోతే మూడవ ప్రపంచ యుద్ధము గురించి ప్రస్తావన ఎక్కడా కూడా మనకి కనిపించదు. అయితే లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఒక మహాయుద్ధము జరగబోతా ఉందని, ప్రపంచవ్యాప్తముగా కల్లోలము జరగబోతా ఉందని, ఆ కల్లోల పరిస్థితుల సమయంలోనే ఈ అబద్ధ క్రీస్తు వచ్చి శాంతిని ప్రమోట్ చేస్తాడని, వాడు శాంతిని ప్రామిస్ చేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఒకసారి ప్రియులారా, మనం లేఖన భాగం నుండి నేను చదువుతా ఉన్నాను, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం, దానియేలు 7:2. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడెను. ఏమేమి చెప్తా ఉన్నదండి ఇక్కడ లేఖనము? ఆకాశపు నలుదిక్కుల నుండి ఈ యొక్క సముద్రము మీద గాలి విసురుట నాకు కనపడెను. అంటే నలు దిశల నుండి తుఫాను వంటి పరిస్థితులను ఇక్కడ దానియేలు గారు ప్రవచిస్తా ఉన్నాడు. అయితే ఆయన చూసిన వివరాలు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా 4 దిక్కుల నుండి భయానక పరిస్థితులు, ఇటువంటి యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడే వాడు బయలుపడబోతా ఉన్నాడని లేఖనము మనకి క్లియర్ గా సాక్ష్యం ఇస్తా ఉంది. అంటే ఎక్కడ చూసినా డిస్ట్రక్షన్, ఎక్కడ చూసినా ఈ యొక్క యుద్ధ వాతావరణం, ఈ పరిస్థితులు, గాలి విసిరేటటువంటి తుఫాను పరిస్థితుల మధ్యనే వాడు బయలుపడబోతా ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి. ఇంకొక లేఖన భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 1 తెస్సలోనిక 2:3,
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఆ దినము అంటే ఏ దినము? యేసుక్రీస్తు ప్రభువుల వారి రాకడ దినము. అది ఎప్పుడు రాదంట? ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదంట. అయితే ఆ పాప పురుషుడు ఎప్పుడు బయలుపడతాడంట? మొదట భ్రష్టత్వము సంభవిస్తే గాని ఆ పాప పురుషుడు బయలుపడ్డంట. అర్థమైంది కదండి? మొదట భ్రష్టత్వము సంభవించాలి, తర్వాత పాప పురుషుడు అనగా యాంటీ క్రైస్ట్ గారు బయలుపడాలి, దాని తర్వాత ఈ సంఘటనలు అంచవారము శ్రమ దినాలు ఇవన్నీ మనకు తెలుసు, అప్పుడు కానిది యేసు రాకడా రాదు అని లేఖనము క్లియర్ గా సాక్ష్యం ఇస్తా ఉంది. కాబట్టి మొదట భ్రష్టత్వము సంభవించాలి, ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణము, ఇంకా చెప్పాలంటే మెజారిటీ ప్లేసెస్ లో ప్రపంచంలో ఈ భయానక పరిస్థితులు ఏర్పడితే కానీ యాంటీ క్రైస్ట్ గాడు రాడు. అటువంటి పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి, దానికి తగిన నేపథ్యం ఇప్పుడు మనకి బయట కనిపిస్తా ఉంది. ప్రపంచంలో ప్రజలందరూ కూడా యుద్ధం అంటే భయపడే రోజులు రాబోతా ఉన్నాయి, యుద్ధం అంటే అయ్యబాబోయ్ అని కలలో కూడా ఆలోచన చేసే రోజులు రాబోతా ఉన్నాయి, యుద్ధాన్ని అసహించుకునే రోజులు రాబోతా ఉన్నాయి, అప్పుడు యాంటీ క్రైస్ట్ గాడు రాబోతా ఉన్నాడు. ఎందుకు యుద్ధం అంటే ప్రజలు భయపడిపోతారు, ఎందుకు అసహించుకుంటారంటే అంతకంటే ముందు భయానక మహా ఉత్పాతనాన్ని సృష్టించే భీకర యుద్ధము జరుగుతుంది. అది చూసి ప్రపంచంలో జరిగిన నష్టము, ప్రపంచంలో జరిగిన ఈ దుర్మార్గత చూసి ప్రజలందరూ కూడా ఈ యుద్ధం అంటేనే భయపడిపోతారు. అటువంటి సందర్భంలోనే శాంతిని ప్రజలందరూ కావాలి అని ఆకాంక్షిస్తున్న కాలంలోనే శాంతి దూతను నేను శాంతిని ప్రసాదిస్తానని అతడు ఆ ముసుగులో రావటము జరుగుతుంది. అయితే ఏంటా మహాయుద్ధము, మూడవ ప్రపంచ యుద్ధమా అంటే లేఖనం ఎక్కడ కూడా మనకి స్పష్టము చేయలేదు. లేఖన ఆధారాలను బట్టి మనం చూసినట్లయితే యెహెజ్కేలు 38వ అధ్యాయంలో చెప్పబడిన గోగు మాగోగు అనేవారు ఈ రష్యా మరియు సోవియట్ చుట్టుపక్కల దేశాలు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలతో కలిసి ఇజ్రాయేల్ మీదకి దండెత్తే భీకర యుద్ధము, అదే ఈ యొక్క మహాయుద్ధము గురించి చెప్పబడిన విషయం అని మనకు లేఖనాలను చూస్తే అర్థమవుతుంది. భయంకరమైన ఉత్పాతనము జరగబోతా ఉంది, శవాలు కూడా ఈ చాలా ఏక్యమైన స్థితికి చేరుకునే యుద్ధము, దేవుడు ప్రత్యక్షంగా యుద్ధము చేయబోతా ఉన్నాడు ఆ యుద్ధంలో. అప్పుడు అది చూసి జరిగిన నష్టము చూసి ప్రపంచం అంతా కూడా ఇంకా వద్దు యుద్ధము, అయితే దేశాలు దేశాలు కొట్టుకోవద్దు, ప్రపంచం అంతా కూడా ఒకటే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, శాంతి జరుగుతుంది అని ఈ యుద్ధాలన్నిటినీ కూడా ఈ అబద్ధ క్రీస్తు గాడు రాబోతా ఉన్నాడు, వాడు ఆపబోతా ఉన్నాడు. అయితే గమనించండి ప్రియులారా, వాడు వచ్చిన తర్వాత యుద్ధాలు ఆగుతాయన్న మాట వాస్తవమే గాని ఇట్ ఈస్ టెంపరీ పాజ్. మరలా చెప్తాను, టెంపరీ పాజ్ అంటే మీరు ఒక వీడియో చూస్తూ కొంతసేపు పాజ్ చేసి దాన్ని మరలా వెళ్ళి ఏ టీ తాగా వచ్చి మరలా వీడియో ఆన్ చేసి మరలా చూస్తారు కదా, అలాగే కొంత రోజులు మాత్రమే పాస్ చేయబడుతుంది. వాడు శాంతినిస్తానని చెబుతాడు కానీ శాంతి ముసుగులో వాడు వస్తాడు తప్ప, శాంతినిస్తానని ప్రామిస్ చేస్తాడు తప్ప వాడి పరిపాలనలో శాంతి ఉండనే ఉండదు. అంతకంటే బీభత్సమైన భయానకమైన తెగుళ్ళు ఉత్పాతనలు యుద్ధములు యాంటీ క్రైస్ట్ గాడు వచ్చిన తర్వాత కూడా జరగబోతా ఉన్నాయి, కానీ ఇప్పుడున్న యుద్ధాలకు టెంపరీ పాజ్ ఫుల్ స్టాప్ అయితే కలగబోతా ఉంది అన్న విషయము మనకి తెలుస్తుంది. పిల్లలు గమనించండి, ఈ యాంటీ క్రైస్ట్ గారిని చిన్న కొమ్ము అని పిలుస్తుంది లేఖనం. ఏమని చెప్పాడు దానియేలు గారు? చిన్న కొమ్ము రాజ్యం ఏలుతుందని చెప్పాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద దోషాలు, ఈ యొక్క సోవియట్ అయితేనేమిటి, ఆ యుఎస్ఎస్ఆర్ రష్యా అయితేనేమిటి, మన అమెరికా అయితేనేమిటి, ఈ పెద్ద దేశాలన్నీ కూడా వారి ఉనికిని కోల్పోబోతా ఉన్నాయి. ఆర్థికంగా అయితేనేమిటి, ఈ యుద్ధాలలో జరిగే నష్టము వలనైతేనేమిటి, నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి, తర్వాతే ఈ చిన్న కొమ్ము రాజ్యం ఏలుతాడు. మీకు అర్థమైందండి, ఈ రష్యా అమెరికా ఈ చైనా ఇప్పుడున్న పెద్ద దేశాలన్నీ కూడా నియంతలుగా ఉన్న కాలములో చిన్న కొమ్ముకు, చిన్న దేశము నుండి వచ్చే ఒక నాయకుడుకు ప్రపంచాన్ని పరిపాలిస్తానంటే అది జరిగే పని అంటారా? ఖచ్చితంగా జరగదు. కాబట్టి ఈ పెద్ద దేశాలన్నీ కూడా ఉనికిని అన్ని రకాలుగా కోలుకోబోతా ఉన్నాయి, శాంతిని కాంక్షిస్తున్న సమయంలో చిన్న కొమ్మైన వీడొచ్చి శాంతిని అనుగ్రహిస్తానని వీడు వాగ్దానం చేస్తాడు. దానియేలు 9:27 చెప్పబడింది, ఒక వారము అతడు నిబంధన అనగా 7 సంవత్సరాలు స్థిరపరుస్తాడు. అయితే పిల్లారా, మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందని బైబిల్ చెప్తా లేదు, అయితే మహాభయానక యుద్ధం జరగబోతా ఉంది. యెహెజ్కేలు 38లో చెప్పబడిన యుద్ధము, దాని తర్వాత ప్రజలందరూ కూడా శాంతిని కోరుకుంటారు, అప్పుడు వీడొచ్చి శాంతిని ప్రామిస్ చేస్తాడు, యుద్ధాలన్నీ ఆగిపోతాయి, పూర్తిగా ఆగిపోవు, టెంపరీ
పాజ్ మాత్రమే, తర్వాత ఇంకా భయానకమైన పరిస్థితులు, లేఖన భాగంలో చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పు, అంచవారము లేకపోతే 7 సంవత్సరాల శ్రమలు ఈ కాలం అంతా కూడా సంభవిస్తుంది. కాబట్టి మన ముందుండే పరిస్థితులు, అటువంటి పరిస్థితులు త్వరగా జరగటానికి అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉందో, హౌ ద ప్రొఫెసీస్ విల్ అన్ఫోల్డ్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో ధన్యవాదాలు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచనలు కామెంట్ రూపంలో ప్రయత్నం చేయండి. మనకి పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించను గాక. ఆమెన్.